వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామాయణపేట మండలంలో ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు బంద్ నిర్వహించడం జరిగిందని రామాయణపేట పట్టణ ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులతో వాళ్ల చదువులను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని అలాగే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని తెలిపారు. అలాగే ఖాళీగా ఉన్న ప్రభుత్వ టీచర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి శివసంపత్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలు బంద్ కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. దానికి బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఎలాగో లేవు కావున అలాగే ప్రభుత్వ పాఠశాలలు అధిక ఫీజులు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు నియమించడం జరిగింది కావున దానికి చాలా రకాల ఇబ్బందులు కొనసాగుతున్నారు. విద్యార్థులు అనేది విద్యను కొనసాగించడం లేక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి జరుగుతుందని వినతి పత్రాలు ఎంబీఓ గారికి డిఓ గారికి ఇచ్చినా కానీ ఎలాంటి స్పందన లేకపోవడం ఈరోజు చాలా బాధాకరం. దీన్ని మౌలిక వసతులు సదుపాయాలు కరెక్ట్గా కల్పించకపోతే ఇదే ఉద్యమాన్ని మరీ యొక్క తీవ్రంగా ఉద్రిక్త చేస్తున్నామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నది. జై హింద్, జై భారత్.